వీటి మీద ఈ బెడ్ షీట్స్ ఎలా ఉంటాయో డిస్ప్లే పెట్టారు. షార్ప్ అన్నమాట. ఇలాంటి షాట్ల నుంచి చాలా మంచి నేర్చుకోవచ్చు. ఇప్పుడు వరకు నేను కవర్ చేసిన హాఫ్ కూడా లేదు, ఇంకా చాలా ఉంది చూడండి. ఇక్కడ నుంచి చెప్పే వరకు ఉంది. సో నేను ఎంత పిచ్చిదానో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. 10 ఏళ్ళు అయింది నాకు ఈ మార్కెటే తెలియదు. చూసారా క్యారమ్ బోర్డు. ఈరోజు మిమ్మల్ని యూకేలోని అతి తక్కువ రేట్స్కి మనకు కావాల్సిన వస్తువులన్నీ దొరికే ఆదివారం సంతకి తీసుకువెళ్తాం. ఇక్కడ కొన్ని ఐటమ్స్ రేట్స్ వింటే ఈ మార్కెట్ యూకేలో ఉందా లేదా ఇండియాలో ఉందా అనే డౌట్ వస్తుంది. ఇక్కడ మన ఇండియన్ కుక్వేర్, బట్టలు, షూస్, లేడీస్ జ్యువెలరీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, బెడ్డింగ్, ఇలా చాలా ఐటమ్స్ దొరుకుతాయి. మీకు యూకేలో అపరకోటేశ్వర్లు షాపింగ్ చేసే మార్కెట్ ఆల్రెడీ చూపించాం. సో ఈరోజు అయితే ఎవరైనా షాపింగ్ చేయగలిగే ఒక పాకెట్ ఫ్రెండ్లీ మార్కెట్ చూపిస్తాం. సో పదండి చూసేద్దాం. సో ఈ రోజు అయితే మిమ్మల్ని ఆదివారం సంతకి తీసుకెళ్తాం అనమాట. లండన్లో సంత ఏంటి, ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు కదా. చూడండి చాలా చీప్గా ఉంటాయంట, చాలా రకాలు ఉంటాయంట, నాకు తెలీదు. ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం. చూడండి ఇది ఎలా అంటే మనం ఎలా రిలేట్ చేసుకోవచ్చు అంటే మన కోటి మార్కెట్. సో అన్నీ కూడా డూప్లికేట్స్, ఇంకా చాలా చౌకైన ఐటమ్స్, బట్టలు, ఆఫర్స్ చాలా నడుస్తాయి. ఫ్రూట్స్, వెజ్ ఇలా చూస్తారా, మన ప్యాంట్స్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయన్నమాట. అసలు ఎంతెంత కాస్ట్ ఉంటాయి, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. సివండి ఉంటాయి కదా టీ పెట్టుకునేవి, అవి అనమాట. ఈ పెద్దది వచ్చి 6 పౌండ్స్ ఉంది. ఇది పెద్ద తవా అనమాట, 18 పౌండ్స్ ఇది. సో చూడండి ఎవరైనా పెద్దగా వంటలు చేసుకోవాలి, బాగా ఫ్రైలు చేయాలి అంటే ఇది 20 పౌండ్స్ అంటే చాలా చౌక్ కదా. 2000 బాగుంది, చాలా బాగుంది. అలాగే ఇంకా ఏమున్నాయి? సో అలాగే ఇందులో ఇది ఐరన్ మరి ఏంటో నాకు తెలీదు. క్వాలిటీ వచ్చి బరువు మట్టుకు చాలా ఉంది. ఇది కూడా 20 పౌండ్సే, బాగుంది. గుజరాతీస్ కానీ పంజాబీస్ కానీ ఇప్పుడు నుంచో సెటిల్ అయిన వాళ్ళు తమిళియన్స్ చాలామంది ఉంటారండి, వాళ్ళందరూ అన్నీ కొంటారనమాట. మనమంటే ఇప్పుడే వచ్చాం కాబట్టి చిన్న చిన్న గిన్నెలే అవసరం, కానీ ఇలాంటివి మనకు అప్పుడే అవసరం లేదు. మన పిల్లల ఫంక్షన్లు ఇవన్నీ వస్తే అవసరం, బట్ అలా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇవన్నీ కొంటారు. సో ఇంకా చూద్దాం, ఇది చూద్దాం చూడండి, స్టీల్ ఏ బాగుంది. యా సో నన్ను చాలామంది అడుగుతారు నువ్వు అన్నీ ఇలాంటి టీ ప్యాంట్స్లో వండుతావు ఏంటమ్మా అని. బికాస్ ఈ టీ ప్యాంట్స్ ఏంటంటే కింద కొంచెం దల్సర్గా ఉంటాయండి, మంచి క్వాలిటీ అయితే దల్సర్ ఉంటాయి. అప్పుడు మాడవు కూరలు. ఇప్పుడు నాన్ స్టిక్ ఇవన్నీ టాక్సిక్ మెటీరియల్స్ తయారు చేస్తున్నారు, మంచిది కాదంటున్నారు కాబట్టి. సో ఇలా కొన్నాను అనమాట, అలాంటివి వాడుతున్నాను నేను. సో దీని కాస్ట్ ఎంత చూద్దాం, 10 పౌండ్స్ అంట. సో ఇక్కడ వచ్చే ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్స్, తవాస్, కూరలు ఇగురులు వండుకునేవి, అలాగే గ్రిల్ ప్యాన్స్ ఉంటాయి కదా, గ్రిల్ ప్యాన్స్. గ్రిల్ ప్యాన్కి పైన లిడ్ కూడా వచ్చింది. చాలా చీప్గా ఉన్నాయండి ఇక్కడ వస్తువులు, బాగున్నాయి, అన్నీ తక్కువ రేట్లే ఉన్నాయి, కాస్ట్ అయితే ఏమీ లేవు. సో బట్ ఇవి ఎలా మన్నుతాయి అంటే సిమెంట్, అల్యూమినియం అల్యూమినియమే కదా, అవి అందులో ఫేక్ చేయడానికి ఏముంది. సో కొనుక్కోవచ్చు. నాకు చేపల పులుసు పెట్టుకోవడానికి, చేపలు ఇగురు పెట్టుకోవడానికి సివండది వాడతారనమాట ఇంట్లో. అలాంటివి తెచ్చుకోవాలనుకుంటున్నాను ఇండియా నుంచి, బట్ ఇండియా నుంచి తెచ్చుకోవడం వేస్ట్, ఇక్కడ చాలానే ఉన్నాయన్నమాట. సో అవి కూడా చూడండి, ఇంత పెద్ద హండి చూడండి, లిడ్ వచ్చి ఈ పెద్ద కళాయి వచ్చి 16 పౌండ్లు 1600 చూడండి ఎంత బాగుందో. చక్కగా ఇందులో చేపలు వండుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, పులిహోర కలుపుకోవచ్చు, బాగుంది. సో ఇంత పెద్ద హండి విత్ లిడ్ అనమాట, 25 పౌండ్లు అంటే 25 పౌండ్స్. సో ఇంకా ఇందులో ఇంకో మెటీరియల్ ఇది, ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. ఇది కూడా 20 పౌండ్స్. సో ఇవి స్టీల్వి, స్టీల్వి కూడా అంత బరువుగా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఇందులో ఏవైనా వండుకోవడానికి, బూర్లు గారెలు వేసుకోవడానికి, ఇది ఎందుకో నాకు తెలీదు బట్ బాగుంది. బరువుగా ఉందండి, చాలా బరువు ఉంది. ఇంట్లో మన అమ్మల దగ్గర ఉంటాయి కదండి బిర్యానీ హండీలు, చుట్టాలు వస్తే చేస్తాం కదా. చూడండి కొనుక్కుంటాను, నేను కూడా కొనుక్కుంటాను. ఇది 24 పౌండ్లు, ఇది 2400. ఇందులో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇది కొంచెం పెద్దది అనుకుంటా, కొంచెం చిన్నవి, నాలాంటి వాళ్ళకి చిన్నవి సరిపోతాయి. ఇది 16 పౌండ్స్, ఇందులోనే మోడల్స్ అనమాట, అల్యూమినియంలోనే. ఇది 14 పౌండ్స్, ఇది 24 పౌండ్స్. ఇది భలే ముద్దుగా ఉంది, చాలా బాగుంది. ఇది ఇవన్నీ స్టీల్ లిక్స్ ఉన్నాయి, స్టీల్వి బాగున్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రెషర్ కుక్కర్స్ అండి, చిన్న నుంచి పెద్ద సైజ్ అన్నీ ఉన్నాయి. సో ఇది చూసారా ఎంత బరువుగా, చాలా బాగుంది అండి. ఇది చారు పెట్టుకోవచ్చు, ఏదైనా కూరలు కూడా వండుకోవచ్చు. మీకు నార్త్ ఇండియాలో ఐడియా ఉంటే మనకి ప్రెస్టేజ్ ఎలాగో, వినోద్ అన్న కంపెనీ మంచి కంపెనీ అంట. సో ఆ వినోద్ బ్రాండ్ ఇవి, ఇది 28 పౌండ్లు ఉంది, మైబి బ్రాండ్ కోసమేమో. మోస్ట్లీ అన్నీ కూడా మన ఇండియా పాకిస్తానమే అండి అన్నీ కూడా. ఈ కుక్కర్ చూస్తే మేడ్ ఇన్ ఇండియా అని చూసారు కదా. సో ఇది వచ్చి 8 లీటర్స్ కుక్కర్ అంట, 45 పౌండ్లు. చాలా కుక్కర్లు ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్ని సైజులు కూడా. ఇది 28 పౌండ్లు. ఈ బుడ్డి కుక్కర్ వచ్చి 35 పౌండ్లు. ఇది బరువు ఉంది, బాగుంది.
సో యూజువల్గా నాకు ఇప్పటివరకు తెలియదు అనమాట ఇలాంటి మార్కెట్ అవుట్ ఉందని. పూరి దేముకునేది, ఆయిల్ లోంచి తీసేది, ఇవన్నీ కూడా ఇండియా నుంచి తెచ్చుకునేదాన్ని నేను. ఏదైనా 1 pound అంటే అసలు చాలా షాక్ అవుతున్నాను. చూడండి, ఇది 1 pound, ఇది 1 pound, ఇది 1 pound, ఇంకా ఏది తీసుకున్నా ఇందులో 1 pound. వెంబ్లీలో ఒక స్టోర్ ఉంటుందండి, ఇలా స్టీల్ షాప్ అనమాట, పాపెట్ స్టోర్ అని, బట్ అక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఎప్పుడు ఏం కొనాలన్నా షాక్ కొడతాయి అనమాట. అందుకే ఇండియా నుంచి తెచ్చుకునేదాన్ని నేను ఇలాంటివి. బట్ 1 pound బాగుంది. టీ వర్క్ కట్టుకునేదన్నమాట, 2 ఉన్నాయన్నమాట, ఈ రెండు కలిపి 1 pound అంట. ఇక్కడ ఏం తీసుకున్నా 1 pound, ఇక్కడ కూడా ఏం తీసుకున్నా 1 pound అనమాట. స్టీల్ హాట్ ప్యాక్స్, నార్మల్ హాట్ ప్యాక్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. బట్ ఈ ఎంతవరకు పనిచేస్తాయి నాకు తెలియదు, కానీ అన్నీ 10 pounds అంట. ఈ పెద్దది వచ్చి 18 pounds. అలాగే సెట్స్ కావాల్సే సెట్స్ ఉన్నాయి, 3 సైజుల్లో దొరుకుతున్నాయి. ఇంకా పెద్ద సైజులు కావాలంటే ఇంకా అవి. ఈ బ్లెండర్ వచ్చి 65 pounds అంటే 6500. ఇది చూడండి మంచి మోడల్, ఏదో వుడ్స్ లా ఉంది, బాగుంది కదా. ఇది హాట్ ప్యాక్గా పని చేయకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ సర్వింగ్ బౌల్గా మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నా చాలా బాగుంటుంది, అందంగా ఉంది, బాగుంది. ఈ సెక్షన్ అంతా కూడా గ్లాస్ ఐటమ్స్ అండి, గ్లాస్ ఐటమ్స్ అలాగే పింగాని ఇవి కదా అనమాట. ఈ గ్లాస్ బౌల్స్లో మోసం చేయడానికి ఏమి ఉండదు కదా, సో ఇవి 3 pounds. ఇది వచ్చి పింగాని సెట్ అనమాట, 6 pounds 600 అండి. సో మనకి ఇండియాలో కూడా దొరుకుతాయి కదా, అవే ఇండియాలో దొరికేవి. ఇవి 10 pounds కప్స్ వచ్చి. ఈ మార్కెట్ చూస్తుంటే ప్రాపర్గా మన ఊర్లో బజార్కి వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉందండి, చాలా బాగుంది అసలు ఎక్స్పీరియన్స్. సో నేను ఎంత పిచ్చిదానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది, 10 ఏళ్ళు అయింది నాకు ఈ మార్కెటే తెలియదు. సో ఈ చపాతీ తోముకునేవి, స్టిక్లు, ఇవన్నీ లిస్ట్ రాసుకుని ఇండియాకి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా ఉంటాను నేను. బాగుంది అసలు, వుడ్దంట వల్లే బాగుంది ఇది, దీని స్టిక్స్. అలాగే రోటీస్ పెట్టుకోవాలంటే రోటీ పెట్టుకోవడానికి పప్పులు పెట్టి 5 pounds 5 pounds ఇది, ఎంత బాగుందో మోడల్. చాపింగ్ ప్యాడ్స్, చాపింగ్ బోర్డ్స్ అన్నీ వుడ్ ఉన్నాయి, నార్మల్ ఉన్నాయి. చూడండి ఇవి, ఇది 6 pounds అంటే చాలా పర్వాలేదు ఇది కదా. 6 pounds అంటే మనం వెల్లుల్లిపాయ దంచుకునేది అదనమాట. చెక్కవి కూడా ఉన్నాయి, చెక్కవి ఎందుకో మరి నాకు తెలియదు, ఇందులో రోటి పచ్చళ్ళు అని చేస్తారేమో. సో మనం వెజిటబుల్స్ ట్రైన్ చేసుకునేవి ఇవన్నీ ఎంతో కాస్ట్. ఇక్కడ కూడా బార్గెనింగ్ అనే స్కిల్ ఉండాలన్నమాట. ఇలాంటి చోట్ల నేను చైతన్య ఎందుకు కొనమంటే మాకు ఆ స్కిల్ లేదు, మాకు తెలియదు ఎలా కొడగాలో ఎలా అడగాలో కూడా తెలీదు. సో అదొక స్పెషల్ స్కిల్ సెట్ అనమాట. సో అది ఇది 1 pound, ఇది 3 pounds. ఇలాంటి దానికోసం ఎప్పటి నుంచో చూస్తున్నాను అనమాట, పులిహార కలుపుకోవాలన్నా, లేకపోతే ఏమైనా కడుక్కోవాలన్నా, ఏదైనా చేసుకోవాలన్నా పెద్ద బౌల్. ఇది 3 pounds అంటే బేరం అంటే ఎంతకి ఇస్తారో నాకు తెలీదు, నాకు బేరం కూడా తెలియదు ఎంత కడగాలో కూడా. సో చూద్దాం. సో నాకు లిటరల్గా ఈ షాప్లో ఇలా నడుస్తుంటే మా రాజమండ్రిలో నల్లమన్ సందు బజార్ మార్కెట్ ఉంటుంది చూసారా, మధ్యలో షాపింగ్ చేసుకుంటూ పనసకాయలు తింటూ రోజ్ మిల్క్ తింటూ జాంకాయలు అమ్ముతారు అక్కడ, ఇవన్నీ తినుకుంటూ వెళ్తాం కదా, ఏ గుర్తు వస్తున్నాయి నాకు, భలే ఉంది ఇది. మనం ఇప్పటి వరకు ఇలా బెడ్షీట్స్ వేయడం ఎక్కడ షోరూమ్స్లో చూసుంటాం, బెడ్ మీద వేసుంటాం కదా. సో ఇక్కడ చూడండి ఇంకా కొత్తగా వీటి మీద ఈ బెడ్షీట్స్ ఎలా ఉంటాయో డిస్ప్లే పెట్టారు, షార్ప్ అనమాట. ఇలాంటి షాట్ల నుంచి చాలా మంచి నేర్చుకోవచ్చు. కూర్చొని చూస్తే ఎలా ఉంటుందని చూసాను, బాగుందండి. బట్ బాగా డిస్ప్లే చేశారు కదా, అసలు బెడ్ కవర్ ఎలా ఉంటుంది, ఏంటి కొనుక్కోవచ్చా లేదా అన్న వాళ్ళకి ఈజీగా చూసి కొనుక్కోవచ్చు, ఎవరైనా కొంటారు, బాగుంది. లాస్ట్ టైం చైతన్య మీకు వెజిటబుల్ ఫ్రూట్ మార్కెట్ చూపించాడు కదా, అలాంటిది ఇక్కడ కూడా ఒకటి ఉందండి, వెస్ట్రన్ ఇంటర్నేషనల్ మార్కెట్. బట్ అది ఇవాళ క్లోజ్డ్, అందులో సండే మార్కెట్ అనమాట. సండే పూటే, ఓన్లీ సండే పూటే ఉంటుంది, పార్కింగ్ ఫ్రీ, వీకెండ్ షాపింగ్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, మన గిన్నెలు, డొక్కలు, బట్టలు, ఇంకా వాట్ నాట్ మన మార్కెట్లో ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చూద్దాం రండి ఇంకా ఏమన్నా ఎదురు. మనకు కూడా బజార్లో రాసులు పోసి అమ్ముతారు కదండి, మసాలాలు, నట్స్ అన్నీ కూడా సేమ్ అలాగే అమ్ముతున్నారనమాట. ఇక్కడ కూడా డ్రై ఫ్రూట్స్ అనమాట, కాజు, అలాగే పిస్తా, బాదం, ఎండు ఖర్జూరాలు, ఎండు కిస్మిస్లు, ఇలా అన్ని రకాల నట్స్ అమ్ముతున్నారు. నెక్లెస్లు చూసారా ఎంత బాగున్నాయో, ఇవి 14 pounds. బట్ స్టిల్ మన అందరికీ బార్గెన్ చేయడం వస్తేనే కదా కొనుక్కోవాలన్నమాట. సో రక్త ఎంత తీసుకోవాలో మనకు ఐడియా లేకపోతే పడిపోతాయి. 14 pounds అంటే ఒకటి ఒకటి చాలా మంచి మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది చాలా నీట్గా ఉన్నాయి మోడల్స్ అన్ని, 12 pounds, ఇది 12 pounds అని ఉంది. బాగున్నాయి, గ్రీన్ డ్రెస్ ఉంటే గ్రీన్ డ్రెస్ బాగున్నాయి, చాలా బాగున్నాయి చెప్పాలంటే. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. రాజమండ్రి ఎప్పుడైనా సరే నాకు బండి మీద పెట్టి అమ్ముతారు కదా ఇలాగే, సో అందులో ఎంత మంచి దొరుకుతాయో నాకు. నా దగ్గర ఉన్న పెట్టుకున్న చోలీలో చాలా అలా రోడ్డు మీద కొనుక్కునేవి చాలా ఉన్నాయి. సో నాకు చాలా ఇష్టం అనమాట, అక్కడ వాళ్ళ దగ్గర యూనిక్ పీసెస్ ఉంటాయి కొనుక్కొని చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు ఇలా వాళ్ళ దగ్గరికి ఎత్తుకుంటాను వెళ్ళి. ఎంత బాగుందో చూడు, చక్కగా సింపుల్గా పింక్ కలర్, బ్లూ కలర్, ఇవన్నీ కూడా 1-2 pounds అనమాట. కొంచెం హెవీగా ఉండే 2 pounds లేదంటే 1 pound, బాగుంది. ఇక్కడ మనం ఏది తీసుకున్నా 2 pounds లేనంటే అండి, పిల్లల ఫ్రాక్స్, పెద్దవాళ్ళవి షర్ట్స్, చిన్న టీ షర్ట్స్ లాంటివి. ఇప్పటి వరకు నేను కవర్ చేసింది హాఫ్ కూడా లేదు, ఇంకా చాలా ఉంది చూడండి, ఇక్కడ నుంచి చెప్పే వరకు ఉంది.
ఇది ఓన్లీ ఎవ్రీ సండేస్ ఓపెన్ అవుతుంది మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్నూన్ 3:30 వరకే ఉంటుంది అన్నమాట 3:30 ఆర్ 4 నాకు సరిగ్గా తెలియదు బట్ ఆ స్పాన్ లోనే ఉంటుంది అన్నమాట ఎవరైనా ఒక రావాలంటే ఆ టైంలోనే రండి కార్ పార్కింగ్ అయితే ఫ్రీ ఇక్కడ చూడండి కొంచెం డెకరేటివ్ పీసెస్ కూడా చాలా ఉన్నాయి అబ్బో చాలా బాగున్నాయి ఎవరైనా చూసుకోకపోతే చూడండి ఒకసారి హారోడ్స్ అని చేశాను నేను మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్టోర్ ఇన్ ద వరల్డ్ అనమాట సో అవన్నీ కూడా డూప్లికేట్గా దొరుకుతున్నాయి ఛానల్ అనే పెర్ఫ్యూమ్ కూడా చాలా కాస్ట్లీ బ్రాండ్ అనమాట సో అన్నిటికీ డూప్లికేట్స్ అంతే సో మనకు మార్కెట్స్లో ఉంటాయి కదా అంతే అనమాట అలాగే సో బట్ ఇవన్నీ డెకరేటివ్ కింద చూడండి ఎంత బాగుందో అది లండన్ అంటే గుర్తొచ్చేది ఎర్రబస్సులు కదండి ఆ ఎర్రబస్సులు ఇలా డెకరేటివ్ పీస్ చేశారనమాట ఒక డిఫరెంట్ మెటీరియల్ యూస్ చేసి బాగుంది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇందులో ఏవైనా దొరకచ్చు అనమాట మనకి చిన్న చిన్న ఇయర్ ట్రిమ్మర్స్ లాంటివి ఇంకా ఏవో ఎలక్ట్రానిక్స్ సో ఎవరికి ఏం దొరుకుతాయని ఎత్తుకుంటున్నారు అనమాట అన్ని చౌకగా దొరుకుతాయి కదా సో సో అక్కడ చూడండి చాలా వ్యాన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ స్టాల్స్ అమ్ముకునే వాళ్ళు అనమాట సో వన్స్ వ్యాపారం అయిపోయాక సాయంత్రం మళ్ళీ అన్ని తీసుకుని వెళ్ళిపోతారు అన్ని సజ్జేసుకుని వెళ్ళిపోతారు అనమాట ఈ మొత్తం మార్కెట్ మొత్తం ఎంటీ అయిపోతుంది ఇక్కడ అయితే ఫుట్బాల్ మ్యాచెస్ అయి జరుగుతాయి అనమాట డిఫరెంట్ టీమ్స్ ఉంటారు కదా సో వాటిలో సంబంధించిన టీషర్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు ప్యూమా వాటిలో డిఫరెంట్ ఫేక్ బ్రాండ్స్ అనమాట ప్యూమా అని అడిడాస్ అని ఇలా సో మొత్తం అన్ని కొత్త కొత్త టీషర్ట్లు ఇది కూడా ఒక ఫుట్బాల్ మ్యాచ్ సంబంధించిందే ఇది మన కోటి మార్కెట్ అని అనుకోండి బేగం బజార్ కోటి మార్కెట్ ఉంటుంది కదా సో అలాంటిది అనమాట ఈ స్టోర్ అంతా కూడా షూస్ అనమాట సో లైట్ వెయిటే ఉన్నాయండి ఇవి లైట్ వెయిటే ఉన్నాయి బాగున్నాయి కూడా చూడడానికి కలర్ కూడా బాగుంది చూడండి ఇక్కడ నైక్ సింబల్ వేశారు కాదు బట్ సమ్యానైతే ఇదైతే కొనిపించుకున్నాడు పౌండ్ అండి ఇది 1 పౌండ్కి ఏమొస్తుంది అసలు చేసిన దానికైనా ఇవ్వచ్చు ఓకే తీసుకున్నాను ఇంటికి వెళ్ళి ఓపెన్ చేద్దాం ఓకేనా పడేస్తాయో ఇదంతా కూడా ఒక చిన్న డిపార్ట్మెంట్ స్టోర్స్ లాగా సబ్బులు ఉన్నాయి పియర్ సబ్బు అని ఇండియాలో వాడతాం కదా అది ఇక్కడ ఎవరు వాడరు కదండి సో 2 for 1 pound అనమాట నేను ఇండియాలో కూడా చూసి చాలా సంవత్సరాలు అయింది లక్స్ సోప్ జాన్సన్ అండ్ జాన్సన్ సోప్స్ డెటాల్ సోప్స్ విటమిన్ అదే ఆలివీరా జెల్ మాయిశ్చరైజింగ్ జెల్స్ అలాగే హ్యాండ్ వాష్ సోప్స్ పేస్ట్లు బ్రష్లు ఇయర్బడ్స్ షాంపూలు సబ్బులు ఏరియల్లు ఇంకా మనకి దొరికేవన్నీ అనమాట మనకి ఇండియాలో మనం ఎలా వాడుతాం ఒక మార్కెట్లో ఏముంటాయి అవన్నీ ఉన్నాయి ఇక్కడ చూసారా క్యారమ్ బోర్డు నా 10 ఇయర్స్ యూకే చరిత్రలో నేను క్యారమ్ బోర్డు ఎప్పుడు చూడలేదన్నమాట సో క్యారమ్ బోర్డు అంటే నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పుడు మనం సమ్మర్లో తెగ ఆడతాం కదా ప్రతి ఇంట్లో ఉంటుంది సో అలాంటిది ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఎవరికి తెలియని కూడా తెలియదు మీ పిల్లలకి ఇక్కడ కొంచెం టఫ్గా ఉందన్నమాట ఎవరు పర్మిషన్ ఇవ్వట్లేదు మళ్ళీ మనం చీప్ మార్కెట్ అని చెప్తానో వాళ్ళకి ఏంటో తెలీదు అస్సలు తీసుకొనివ్వట్లేదు అనమాట సో నాకు చూపించినవన్నీ నాకు తెలిసినవన్నీ చూపించాను చూడండి మీరైతే ఎంజాయ్ చేశారనుకుంటారు ఇది ఇలాంటి ఒక మార్కెట్ ఉందని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామందికి తెలియకపోవచ్చు సో ఇది ఎక్కువ ఇన్ఫర్మేటివ్ అనుకుంటాను నేను చాలా మనకు దొరకని చాలా వస్తువులు ఉన్నాయి అది తక్కువ ఎక్కువ డూప్లికేట్స్ అని తర్వాత పడితే మనకి ఇంట్లో కావాల్సిన సామాన్లు చూసారా కుక్కర్లు గిన్నెలు అవి ఎన్ని ఉన్నాయో సో మార్కెట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అయిపోతుందండి 3:30కి ఎప్పుడో క్లోజ్ చేసేస్తారనమాట అందరూ సర్దుకున్న టైంలో ఉన్నారు ఈ షూ షాప్ అంతా కూడా ఆడవాళ్ళకి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఉండే షాప్స్ అనమాట 10 పౌండ్లు కూడా షూ వస్తుంది చూడండి ఇవన్నీ 10 పౌండ్లు అంటే ఇందులో ఏ షూ తీసుకున్నా 10 పౌండ్లు షూ చూడండి ఎంత బాగుందో లైట్ వెయిట్ ఉంటున్నాయి కూడా అసలు చాలా బాగుంటున్నాయి బాగుంది 10 పౌండ్స్ ఈ చెప్పులు చూడండి ఎంత స్టైలిష్గా ఉన్నాయో చాలా బాగుంది ఫ్లాట్స్ సో ఇవన్నీ కూడా పెద్దవాళ్ళ షూస్ పెద్దవాళ్ళు పిల్లలవి ఇది 25 పౌండ్స్ అంట బాగుంది ఈ షూ చూడండి ఎంత స్టైలిష్గా ఉందో మంచి బ్రాండ్లో కూడా మనకి ఇంత స్టైలిష్ మోడల్ దొరకదు 18 పౌండ్స్ నేనైతే నైటీస్ చాలా రేర్గా చూస్తానండి ఇక్కడ సో అవి కూడా ఉన్నా సరే కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి బట్ ఇక్కడ చూసారు కదా కాటన్ నైటీస్ ప్యూర్ కాటన్ మెత్తగా ఉన్నాయి సో నైటీలు సో 2 నైటీలు 10 పౌండ్స్ అంట అంటే 1000 రూపాయలకి 2 నైటీలు అంటే చాలా తక్కువ అని చెప్పచ్చు అండి మాకు 10 పౌండ్లకి ఒకటి కూడా రాదు ఇక్కడ అసలు ఏది కూడా ఇక్కడ కలర్స్ ఎందుకు చాలా బాగున్నాయండి స్టోర్లో నాకు చాలా బాగా నచ్చాయి ఓ తీయలేదు అనుకుంటా సో చూడండి ఇది కూడా ఫ్రీగా వేసుకోవచ్చు ఫ్రీ సైజ్ సో మార్కెట్ అయితే చాలా బాగుంది నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను చాలా ఎగ్జైట్ అయ్యాను సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైనా ఎగ్జైట్ అవుతున్నాను మీకు కూడా అలాగే అనిపించిందో లేదో చెప్పండి సో షూ చూడండి ఎంత బాగుందో మంచి మంచి షోరూమ్స్కి వెళ్ళినప్పుడు కాస్ట్ ఎలా డిఫర్ అవుతుంది మనకి యూజువల్గా వెయిట్ ఎలా ఉంది అన్నది కదా ఇది ఎంత లైట్ వెయిట్గా ఉందంటే మీరు బిలీవ్ చేయరు చాలా లైట్ వెయిట్గా ఉంది
దీని రేట్ ఎంతో చెప్తే నమ్ముతారా మీరు? సో 5 pounds కి ఒక మీల్ కూడా రాదు కదా మనకి. అలాంటిది 5 pounds కి షూ అండి. ఎంత బాగుందో మళ్ళీ ఇది కూడా లైట్ వెయిట్గా ఉంది. సో బాగుంది, మార్కెట్ అయితే చాలా బాగుంది, చాలా తక్కువ రేట్కే వస్తున్నాయి మనకి. మీకు హారోడ్స్ చూపించాను కదండి, కాస్ట్లీయెస్ట్ మార్కెట్, అలాగే మీకు చీపెస్ట్ మార్కెట్ కూడా చూపించాను అప్పుడు. సో చూడండి, అంటే నేను అదే చూపించాను ఇదే చూపించాను కదా. సో ఎలా ఉందో మీరే చెప్పండి. మార్కెట్ అయితే అంతా చూస్తామండి, ఫుల్గా ఆకలి వస్తుంది అనమాట. అక్కడ మంచి బిర్యానీ స్టాల్ ఒకటి చూస్తాను, రండి వెళ్దాం తిందాం. నాకైతే మంచిగా వాసన అయితే ఏమీ రావట్లేదు. సో ఎందుకు వచ్చిన గొడవ సేఫ్ సైడ్లో మీరు మంచిగా సమోసాలు తీసుకుని వెళ్ళిపోదాం. చికెన్ సమోసా, హ్యావ్ యు గాట్ చికెన్ సమోసా? లాంగ్ సమోసా, లాంగ్ సమోసా, యు హౌ మచ్ లాంగ్ సమోసా? కెన్ ఐ హావ్ 3 samosas? Thank you. Is it hot? Thank you. వెజీ వాలే కే లేమలే సమోసా అయితే తీసుకున్నామండి. అక్కడ సిట్టింగ్ ఏరియా ఉందన్నమాట, అక్కడ కూర్చొని ఎంజాయ్ చేద్దాం. సో చల్లగా ఉంది ఈరోజు, సన్నిగా కనిపిస్తుంది కానీ వెదరు ఈరోజు సమయాన్ని కొంచెం ఏడిపిస్తున్నాడు. చైట్నీ కూడా ఫ్రంట్ ఉన్నాడు అనమాట. సో తీయడానికి కొంచెం కష్టంగా ఉంది కదా, కొంచెం పర్మిషన్ ఇస్తున్నారు ఇవ్వట్లేదు. సో ఈరోజు అయితే వీడియో అంతా నేనే కనిపిస్తాను. సమయాన్ని కూడా చూడండి, అలా అల్లరి చేస్తున్నాడు. బబుల్స్ కొనిపించుకొని మొత్తం ఒంపుకున్నాడు. సర్లేండి, ఇంకా ఏదో ఒకటి ఇంటికి వెళ్ళక బట్టలు మార్చేస్తాను, ఇప్పుడు కార్లో మార్చేస్తాను. చేసి చాలా బాగుంటాయి, ల్యాంప్ ఫ్లేవర్తో గ్రీన్ పీసెస్ చేస్తారు, భలే ఉంటాయి అనమాట. చిన్న పుదీనా హింట్ ఇస్తారు, చాలా టేస్టీగా ఉంటాయి. చైతన్యకి చాలా ఇష్టం అనమాట. సో హ్యాపీగా అయితే సమోసా ఎంజాయ్ చేస్తామండి. సమోసాతో పాటు టీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా, చైతన్యకి అయితే చాలా ఇష్టం అనమాట. సో టీ కూడా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం ఈరోజు. లాస్ట్లో అన్నీ కూడా వాళ్ళు ఏముంటాయని చాలా చౌకగా మేస్తున్నారండి. 5 kgs గ్రేప్స్ వచ్చి 3 pounds 300కి, 5 kgs డబ్బా. సో మేమిద్దరమే, ముగ్గురమే ఏం తింటాం, బట్ అయినా సరే ఇంత చౌకగా వస్తుంటే వదలలేకపోయాం అనమాట. సో ఇది తీసుకున్నాం మేము. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి, ఒక మంచి వీడియో షేర్ చేశాను అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం. బాయ్.